ఇంకా ఎంతసేపు అవుతుంది? మిస్ హైడి, మీరు చాలా వేగంగా నడుస్తున్నారు, నేను అలా నడవలేను. ఈ ట్రైన్లోనే కదా మనం వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళి చేరిన వెంటనే నాకు సేపు రెస్ట్ కావాలి హైడి. అలాగే అంకుల్, తప్పకుండా. మనం దిగడానికి ఇంక రెండు స్టేషన్లే ఉన్నాయి. అందంగా ఉన్నాయి కదూ. అవును హైడి, మీరు చెప్పినట్టుగానే మంచు కొండలు. తిరిగి మా ఇంటికి వచ్చేసాను. నేను మళ్ళీ అందరిని చూడబోతున్నాను. ఇక్కడికొచ్చి చాలా రోజులు. జాగ్రత్త హైడి, మెల్లిగా వెళ్ళండి. ఇలాగే వెళ్ళాలి, రండి. మనం ఇప్పుడు అలాగే డార్క్ లెక్కి వెళ్ళాలి. మిస్ హైడి, మెల్లిగా వెళ్ళండి, లేకపోతే టైర్డ్ అయిపోతారు. హైడి, మెల్లిగా వెళ్ళండి, నేను నడవలేకపోతున్నాను. మీరు చిన్న పిల్ల, నేను పెద్దోన్న కదా. ఏమండి, మా ఇద్దరిని డాప్ ఫ్లేవర్కు తీసుకెళ్ళగలరా? డాప్ ఫ్లేవర్కు వెళ్ళాలండి, తీసుకువెళ్తారా? చాలా థ్యాంక్స్. మిస్ రండి. వస్తున్నా. చాలా సంతోషం మీరు మమ్మల్ని బండి ఎక్కించుకున్నందుకు. మీకు ఇక్కడ సొంత వాళ్ళు ఉన్నారు? నాకెవరో లేరు, కానీ ఈ పాపకున్న. అలా చూడండి, అక్కడే ఉంది డార్ఫ్లీ. మీకేం కాలేదు కదూ? నాకేం కాలేదు, బానే ఉన్నాను. ఉండండి, నేనే కూర్చుంటాను. ఇలా చూడండి, ఇదిగో ఇలా వెళితే మనం చర్చికి వెళ్ళొచ్చు. తర్వాత ఆ కొండల మీద వెళితే మా ఇంటికి వెళ్ళొచ్చు. దాని మీదకెక్కి వెళ్ళాలా? అది చాలా దూరంగా ఉంది కదా హైడి. అంకుల్, ఆల్ఫాతో ఉండే అమ్మాయి నువ్వేనా? అవును. వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అసలు నీ పేరేమిటి?
హైడి. ఆ హైడి హైడి ఆ ఫ్రాంక్ఫుర్ట్ లో ఉన్న ఓ ధనవంతుడిని తీసుకెళ్లాడు కదా. అవును వచ్చేసావు. ఆ విషయం నాకు అసలు అర్థం కావటం లేదు. నాకు ఇక్కడికి తిరిగి రావాలని అనిపించింది, అందుకే తిరిగి వచ్చేసాను. అంటే వయసు అయిపోయిన అవును. అలాగా వింటానికి చాలా ఆనందంగా ఉంది. అయితే మీకు మా తాతయ్య గురించి తెలుసా? బట్టలు కొంటానికని వచ్చి నాతో గొడవ పడ్డారు. చచ్చిపోయే మనిషి ఆయన. గొడవ పడ్డారా? అవునమ్మా, ఆ విషయాన్ని వదిలే, అది చాలా కాలం క్రితం జరిగింది. ఇప్పుడైనా ఎలా ఉన్నారు? ఆయనకేమిటమ్మా, ఆయన బాగానే ఉన్నారు, కాకపోతే ఆయన కాస్త కోపం ఎక్కువ. ఎప్పుడు చూసినా ఎవరు అసలు మనిషి ఊరికే ఉండదు. చాలా ఇష్టం, మీరు చెప్పేదంతా నిజమా? ఏమిటి, ఆయన అంటే నీకు చాలా ఇష్టమా? ఎందుకు నవ్వుతున్నారు? ఇలా చూడండి, ఇదే స్నోకీ వాళ్ళ ఇల్లు. తనిప్పుడు ఎలా ఉందో నేను తెలుసుకోవాలి. ఏంటి స్నోకేనా, తను నీ ఫ్రెండా హైడి? అవును, తనొక మేకపిల్ల. నాకు అదంటే చాలా ఇష్టం. ఏంటి మేకపిల్ల? చాలా థ్యాంక్స్. వచ్చేసాం కదా, దిగండి సెబాస్టియన్ అంకుల్. మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంకుల్ ఇదిగోండి తీసుకోండి. దాందే ఉంది, పర్వాలేదులేండి. హైడి వాళ్ళ తాతిల్లు ఎక్కడుందో నాకు సరిగ్గా తెలియదు, ఎవరైనా అక్కడికి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారా? నాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి దారి తెలుసు అంకుల్, మీరు ఇది తీసుకెళ్తారా? ఏమిటమ్మా దీని గురించి అడుగుతున్నావా? అవి మా తాతయ్య వచ్చి తీసుకుంటారు. ఎవరు ఆ పెద్ద ఆయన? సరేలే వదిలే. ఓకే మనం ఇప్పుడు వెళ్దాం సెబాస్టియన్ అంకుల్. హైడి. చెప్పండి. హైడి నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు కొండెక్కారంటే చాలా టైర్డ్ అయిపోతారు హైడి. నన్ను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు ఈ కొండలు ఎక్కడం బాగా అలవాటే, అందుకని ఈజీగా వెళ్ళిపోతాను. నేను క్లారా అని అడిగినట్లు చెప్పండి. క్లారా కోసం నేను ఎదురు చూస్తుంటాను అని చెప్పండి. సరేనా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరండి హైడి, జాగ్రత్త. బాయ్, నేను వెళ్తున్నా. గుడ్ బాయ్ హైడి, గుడ్ బాయ్. ఒరే అది హైడియే కదా? అవునరా. అరే పిల్లని చూస్తుంటే అచ్చు హైడీలా. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వచ్చేసావా హైడి? అవును వచ్చేసాను. తన డ్రెస్ ఎంత బాగుందో కదా, తన క్యాప్ కూడా బాగుంది. హైడి ఇప్పుడు పట్నం పిల్లలా మారిపోయింది, సెలవులకొచ్చిందనుకుంటాను. వాళ్ళ తాతగారిని చూసావా? ఈ పిల్ల మీద దిగులు పెట్టుకుని మంచం పట్టారు, ఆయన్ని చూస్తే నాకు జాలేస్తోంది. చాలా చల్లగా ఉన్నాయి, అయినా బాగుంది. పక్షులు పిచ్చీలు తిరుగు. ఇది చాలా అందంగా ఉంది. నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా నయ్యో ఇందులోంచి ఏమీ కింద పడలేదు. ఇదిగో వస్తున్నా, అక్కడే ఉండు. పీటర్ వాళ్ళు వెళ్ళేది. హే బామ్మా.
బామ్మా నేను వచ్చేసాను. బామ్మున్నారనుకుంటాను. హైడి వస్తే ఇలాగే శబ్దం చేస్తుంది. ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. బామ్మా ఎవరొచ్చారో చెప్పండి. బామ్మా నేనెవరో తెలియడం లేదా, నేనే హైడి. నేను తిరిగి వచ్చేసాను బామ్మా. ఎలా ఉన్నావమ్మా? బామ్మా మీరింకా నమ్మలేకపోతున్నారా? కాస్త ఎదిగిపోయావంతే. ఏడవకండి బామ్మా, నేను తిరిగి వచ్చేసాను కదా, ఇక మిమ్మల్ని. రోజు నిన్ను తలుచుకుని నేనెంత బెంగపడేదానో తెలుసా నీకు? నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది హైడీ.